Hi friends, welcome back to our channel. Nenu Pushpa. Ee roju video lo meeku mirchi plants ni manam intlone ela penchukovali. Manam etuvanti seeds vesukovali. Seeds nunchi manaku naar ela vastundi. Aa naar manam enni days kanedi malli naatukovali. Inka adi flowering fruiting stage lo unnappudu manam etuvanti fertilizers compost ivvalanedi complete video lo chuddamu. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఫార్వర్డ్ చేయండి ఈ ప్లాంట్ చూసారా ఈ మిర్చి మొక్క ఆయిల్ క్యాన్లో పెట్టుకున్న మొక్క అండి ఆయిల్ క్యాన్ని కట్ చేసేసి అందులో సాయిల్ వేసి పెట్టిన మొక్క మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి మనము సీడ్స్ వేసుకోవాలండి మంచి హెల్దీగా ఉండే ఎండుమిర్చి తీసుకొని ఇందులోంచి విత్తనాలు ఉంటాయి కదా ఈ విత్తనాలన్నీ ఇలా వేసుకొని మనం సీడ్స్ వేసుకోవాల్సి ఉంటుంది లేదా మనం పచ్చిమిర్చి బాగా పండైపోయినా కాయని తీసుకొని అయినా సరే అది కూడా వేసుకోవచ్చు ఇలా మనము దూరం దూరంగా సీడ్స్ వేసుకొని దీనిపైన మళ్ళీ మనము ఒక లేయర్ ఒక హాఫ్ ఇంచ్ మట్టిని కప్పేయాలి మనము సీడ్స్ వేసుకునేటప్పుడే మంచి మిర్చిని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వేసుకోండి దీనిపైన ఒక హాఫ్ ఇంచ్ మట్టిని కప్పిన తర్వాత మనము ఒకసారి మన చేత్తో గట్టిగా అదుముకోవాలి ఎందుకు అదుముకోవాలంటే మనం వాటరింగ్ చేసినప్పుడు మళ్ళీ విత్తనాలన్నీ కూడా పైకి వచ్చేయకుండా మట్టి వేసిన తర్వాత కొంచెం గట్టిగా మనము అదుముకుంటే ఈ సీడ్స్ అన్నీ కూడా పైకి రాకుండా ఉంటాయన్నమాట ఇంకా వాటర్ విషయానికి వస్తే రోజుకి ఒకసారి వాటరింగ్ చేసుకోండి వాటర్ చాలా కేర్ఫుల్గా చేసుకోండి వాటరింగ్ స్ప్రే చేసుకున్నా కూడా చాలండి ఎందుకంటే వాటరింగ్ కనుక మనం ఎక్కువ చేసేసినట్టయితే సీడ్స్ అన్నీ కూడా మనకు పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇలా ఒక్కసారి మనం గట్టిగా అదుముకున్న తర్వాత కంప్లీట్గా స్ప్రే బాటిల్తో ఒకసారి వాటర్ని అంతా కూడా మనము స్ప్రే చేసేసేయండి ఫస్ట్ టైం స్ప్రే చేసుకున్నప్పుడు మనం ఎక్కువ వాటర్ని ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఒక 20 డేస్ కల్లా కూడా మనకు సీడ్స్ అన్నీ కూడా జర్మినేషన్ అయ్యి ఇలా నారులాగా తయారవుతుందన్నమాట ఈచ్ ప్లాంట్ మనకు 2 to 3 feet వరకు పెరుగుతుంది ఇలా సీడ్స్ జర్మినేట్ అయ్యి ప్లాంట్స్గా పెరిగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి వాటరింగ్ కూడా మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎండ కూడా మనకు ఎక్కువ అవసరం లేదండి కొంచెం నీడగా ఉన్న ప్లేసెస్లో పెట్టుకునేకి ట్రై చేయండి మరీ ఎక్కువ ఎండ అయితే కనుక చెట్లు వాడిపోతాయన్నమాట అవి ఎందుకంటే బేబీ ప్లాంట్స్ కనుక వాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో దట్ నీడలోనే పెంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 3 to 4 feet ఉన్న మొక్కలన్నిటినీ తీసుకొని మీరు నాటుకోవాల్సి ఉంటుంది మీరు ఎటువంటి కంటైనర్స్లో అయినా నాటుకోవచ్చండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అటువంటి బకెట్స్లో అయినా నాటుకోవచ్చు గ్రో బ్యాగ్స్లో అయినా నాటుకోవచ్చు మీకు ప్లేస్ ఉంటే ప్లేస్లో అయినా కూడా మీరు ఈ మొక్కల్ని నాటుకోవచ్చు మరి చిన్నగా ఉన్న ప్లాంట్స్ మరి 1 feet 2 feet ఉన్నప్పుడు మాత్రం నాటద్దు 3 to 4 feet ఉన్నప్పుడు మీరు ఈ బేబీ ప్లాంట్స్ని తీసుకొని మీరు నాటుకోండి ఇంకా సాయిల్ మిక్స్ అంటే సాయిల్ మిక్స్ ఎలా ఇవ్వాలంటే నేనైతే 1% సాయిల్ 1% వర్మీ కాంపోస్టు 1% పశువుల ఎరువు 1% కోకపిట్ ఇవి 4 కలిపి నేను సాయిల్ని ప్రిపేర్ చేసి కంటైనర్స్లో పెడతానన్నమాట ఇంకా మనం నాటుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక 2-3 inches లోతుగా నాటుకోండి మొక్క స్టిఫ్గా కూడా పెరుగుతుంది తర్వాత మనం నాటుకున్న 1 month చూడండి ఇలా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయ్యే ముందు స్టేజ్లోనే మనం ఏం చేయాలంటే ఇలా ఫ్లవరింగ్ స్టేజ్లోనే మనము
కింద ఉన్న ఆకులన్నిటినీ కూడా గిల్లేయాలి. చూడండి, ఇది కదా ప్లాంట్. ఇది మ్యాక్సిమం మనం నాటుకున్న తర్వాత ఒక 1 మంత్ ప్లాంట్. దీనికి మనం కింద ఉన్న లీవ్స్ అన్నిటినీ కూడా లాగేసేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం ప్లాంట్ ఎనర్జీ అంతా కూడా ఈ లీవ్స్ పెరగడంలోనే సరిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ లీవ్స్ని కట్ చేసేస్తామో అప్పుడు ప్లాంట్ ఫ్లవర్స్ ఫ్రూటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందన్నమాట. వన్స్ ఈ లీవ్స్ అన్నీ లాగేసిన తర్వాత మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్స్ అన్నీ కూడా మనకు ఫ్రూట్స్గా మారడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఇటువంటి స్టేజ్లో మనము ప్లాంట్కి 15 డేస్కి ఒక్కసారి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందండి. ఎక్కువ మనము బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, బనానా పీల్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. చూసారా ఇందులో కాయలు ఎన్నున్నాయో, ప్రతి స్టెమ్కి మనకి ఇలా ఫ్లవరింగ్ ఉంది, కాయలు ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వాటంతా కావే సెల్ఫ్ పాలినేట్ అయ్యి మనకు ప్రతి ఫ్లవరు ఫ్రూట్గా మారుతుంది. మనము 15 డేస్కి ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్సే కాకుండా కాంపోస్ట్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట. కిచెన్ వేస్ట్ కాంపోస్టు ఆర్ పశువుల ఎరువు ఏదైనా సరే కాంపోస్ట్ ఇస్తే మొక్కలు మంచిగా ఎదుగుతాయి. మ్యాక్సిమం ఈ మొక్కలకి పెస్ట్లు అయితే రావండి. ఒకవేళ కనుక పెస్ట్లు కనుక ఉంటే గనక 1 స్పూన్ టర్మరిక్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని ఆ వాటర్ని మొక్కలకి స్ప్రే చేయండి. పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా మనము ఎన్ని చిల్లీ ప్లాంట్స్ కావాలంటే అన్ని ప్లాంట్స్ మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చండి. సీడ్ నుంచి మనము ఫ్రూట్ని ఎలా తీసుకోవాలనేది కంప్లీట్ వీడియో మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ చిల్లీ ప్లాంట్స్ గురించి, ఈ సీడ్స్ జర్మినేషన్ గురించి అండ్ ఫర్టిలైజర్స్ గురించి కానివ్వండి, కాంపోస్ట్ గురించి, వీటి గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. నేను మీ డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.